దుబాయ్లో శిక్ష అనుభవిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఖైదీలలో నలుగురు ఇంటికి చేరుకున్నారు. 18 సంవత్సరాలుగా వీరు దుబాయ్లో జైలు శిక్ష అనుభవించారు. 2 నెలల క్రితం కోనరావుపేట మండలానికి చెందిన దొండగులు లక్ష్మణ్ విడుదలయ్యాడు. రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు 2 రోజుల క్రితం ఇంటికి చేరుకున్నాడు. పెద్దూరు గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం రవి అనే ఇద్దరు అన్నదమ్ములు కూడా జైలు నుంచి విడుదలై క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. మరో వ్యక్తి చందుర్తి మండలానికి చెందిన వెంకటేష్ వచ్చే నెలలో జైలు నుంచి రిలీజ్ కాబోతున్నాడు. నేపాల్ కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్య కేసులో వీరు జైలు జీవితం గడిపారు. దుబాయ్ జైల్లో ఉన్న వీరిని స్వదేశం తీసుకురావడానికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమాన టికెట్లు సమకూర్చారు. జైల్లో ఉన్న తమ వారిని ఇంటికి క్షేమంగా రావడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేశారని కుటుంబ సభ్యులు అన్నారు. కేటీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని వారన్నారు. ఆరులో జనవరి జైల్లో పోయాను. అక్కడ 19 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పుడు 18 అయిపోయి 19 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి నా సెంటెన్స్ 20 సంవత్సరాలు కడియవచ్చేస్తా అక్కడ కానూన ప్రకారం. కానీ కేటీఆర్ దారుణ సార్ ఇవన్నీ రాయబారం చేసి కేటీఆర్ సార్ మమ్మల్ని విడిపించింది. ఆ సార్ వచ్చి ఆ పేపర్ విడుదల పేపర్ వచ్చేదాకా మాకు తెలియదు. మీరు విడుదలైపోయిండు, మీరు వెళ్ళిపోతారు మీ ఇండియాకి అని చెప్పి పోలీసు చెప్పేదాకా. ఈ చేసిన సాయం అంతా కేటీఆర్ సార్, ధన్యవాదాలు. నీకు అనిపిస్తుంది నేను 2005లో దుబాయ్ పోయినాను. 2006లో కేసులా నేను మిరిసపోయినాం అక్కడ. 2013లో మాకు కేసీఆర్ సార్ ముందుకు వచ్చి మా కేసు వాదించి అనురాధకు ముందుకు తీసుకొచ్చి నేపాల్ పోయి అక్కడ తనదులకు 15 లక్షల రూపాయలు కట్టి మళ్ళీ ఇక్కడ లాయర్కు ఈ 2023లో 50 ధరాంశాలు కట్టి ఇదంతా కూడా ఏం కాలేదు. అయినా అది కేసీఆర్ తరపు ఎట్లా చేసినో దేవుని తరఫున ఆ విధంగా మా కేసు ముందరికి వచ్చి ఇప్పుడు మీకు 18 కట్ చేసినాం. 19 నడుస్తుంది. కానీ మాకు ఇది మేము వెళ్తాను కూడా అనుకోలేదు ఈ కేసు గురించి. కానీ అనుకోకుండా మా కేసీఆర్ సార్ ముందుకు వచ్చి ఈ విధంగా మమ్మల్ని వినిపించి తీసిన దానికి కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ మా తరఫున ధన్యవాదాలు. మా ఫ్యామిలీ మేము చూసుకున్న దానికి మాకు చాలా సంతోషం. మా అమ్మ నాన్న అనుకోకుండా జరిగిన ఒక సంఘటనలో హత్య నేరం మోపబడి జైల్లో వేయబడ్డారు. 18 సంవత్సరాల నుంచి జైలు శిక్ష అనుభవిస్తారు.